అంటే టీడీపీ ఈజ్ ప్లానింగ్ టు రైట్ రీస్టార్ట్ దేర్ తెలుగుదేశం పార్టీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు మళ్ళీ మొదలెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, మనకి ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే, అంటే ఎలక్షన్ అయిపోగానే రిజల్ట్ కూడా రాకుండా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వెళ్ళిపోయి ఇక్కడ మనం పార్టీని మనం మళ్ళా స్టార్ట్ చేయాలి, మనం బలోపేతం చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు, రిజల్ట్ కూడా రాకుండానే. అంటే అసలు ఇక్కడే పెద్ద అనుమానం ఏంటంటే, బీజేపీ వాళ్ళు మేము మీకు ఆంధ్రాలో గెలవటానికి సహాయం చేసాము, ఇప్పుడు మీరు మాకు తెలంగాణలో గెలవటానికి సహాయం చేయాలి అని చెప్పేసి ఒక కండిషన్తోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఒకటి అర్థమవుతుంది. అసలు ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ మీద నాలాంటి వాడికి అనుమానం రావడానికి ప్రధాన కారణం కూడా ఇది ఒకటే. అసలు రిజల్ట్ కూడా రాకుండానే వీళ్ళు ముందుగానే గెలుస్తారని తెలిసి, అది మోడీ గారు వల్లనే గెలవబోతున్నారని, బీజేపీ వల్లనే గెలవబోతున్నారని తెలిసి ఈ రిజల్ట్ రాకముందే వాళ్ళు వెళ్ళి తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి అక్కడ తెలంగాణ క్యాడర్కి సిగ్నల్ ఇవ్వటం అనేదే ఒక పెద్ద అనుమానానికి తావిచ్చింది నాకు అప్పుడు. సరే, ఏదైనా సరే గెలిచారు, ఆంధ్రాలో గెలిచారు, ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ట్రైంగ్ టు రీబిల్డ్ హిస్ తెలుగుదేశం పార్టీ, నాట్ ఫర్ తెలుగుదేశం, 100% ఇట్ ఈస్ ఫర్ బీజేపీ. ఎందుకంటే అక్కడ బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్ అయింది, స్ట్రాంగ్ అయినప్పుడు ఇప్పుడు ఈ టైంలో జనసేన తెలుగుదేశం యొక్క ఎలియన్స్ పెట్టుకుంటే బీజేపీ ఐ మీన్ అక్కడ కూడా అధికారంలోకి రావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నట్టే బీజేపీ, ఎందుకంటే కూటమి అధికారంలో లేదు. అంటే వన్ వే దట్ బీజేపీ ఈజ్ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎలియన్స్. ది అదర్ వే తెలంగాణ ఆల్సో దే వాంట్ టు విన్ బీజేపీ. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణ టీడీపీని బలోపేతం చేద్దాం ట్రై చేస్తున్నారు. అంటే ది టీడీపీ ఈజ్ సీరియస్లీ ట్రయింగ్ టు గివ్ ద రిటర్న్ గిఫ్ట్ టు తెలంగాణ ఇన్ టు బీజేపీ, టు బీజేపీ 100%. ఈ డెమోక్రసీలో ఒక పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అయినా దేశమంతా కూడా కంటెస్ట్ చేయొచ్చు, దాంట్లో నథింగ్ రాంగ్. తెలంగాణలో మళ్ళీ పార్టీని బలోపేతం చేయటం, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. 100% చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయొచ్చు, అక్కడ తెలుగుదేశంలో కూడా కంటెస్ట్ చేయొచ్చు, తెలుగుదేశంలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. ఆయనకి కెపాసిటీ ఉండి, ఆయన కార్యకర్తల్లో ఊపు ఉండి, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇంకా ఆనవాలు గెలుస్తామనేటువంటి ఆనవాళ్ళు ఉంటే, ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేయగలని ఆనవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేయటంలో తప్పు లేదు, టీడీపీని అక్కడ పునర్నిర్మించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ సమస్య మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటి అని అంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మళ్ళా గతసారి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ సిద్ధాంతం అని, రెండు రాష్ట్రాలని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీలిపోయి చాలా ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు కూడా కోలుకోలే, అప్పుల్లో ఇప్పటికీ కోలుకోలేదు, ఇప్పుడు కూడా నిరుద్యోగత ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పటికీ అసలు క్యాపిటల్ లేదు. అంటే ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఒక పొలిటికల్ డెసిషన్ వల్ల ఇప్పుడు ఎవరో రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ లోకల్ పార్టీలు అన్నా సరే ఒక స్టాండ్ మీద ఉండరు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాజకీయ నిర్ణయాలే తీసుకున్నారు, ప్రజా నిర్ణయాలు ఉండవు. డెమోక్రసీలో ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ప్రజా నిర్ణయాలను వదిలేసి వీళ్ళు రాజకీయ పొలిటికల్ నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ పొలిటికల్ నిర్ణయం ప్రకారమే ఇప్పుడు తెలంగాణలో కూడా మేము స్ట్రాంగ్ అవ్వాలి, తెలంగాణలో కూడా ఇప్పుడు మేము మళ్ళా మా క్యాడర్ నిర్మించి బీజేపీకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. మరి ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఆస్తుల షేర్స్, మా షేరింగ్ ది అసెట్స్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా అనే ఒక అనుమానం. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి మండలాలను తిరిగి మా తెలంగాణకి ఇవ్వమంటున్నారు, ఇప్పుడు దాన్ని ఆయన ఒప్పుకున్నారని చెప్పి కొంతమంది కొన్ని ఛానల్స్లో వస్తుంది. ఆయన సైలెంట్గా ఉన్నారు, దాన్ని ఎంతవరకు ఖండించలేదు, ఒప్పుకునే ప్రసక్తే లేదని లేదు.
రేవంత్ రెడ్డి గారు ఆస్తులు అడిగారు, రేవంత్ రెడ్డి గారు ఆస్తులు ఇవ్వడానికి లేదన్నారు, రేవంత్ రెడ్డి గారు తిరుపతిలో ఇవ్వాలన్నారు, రేవంత్ రెడ్డి గారు ఐదు విలేజ్లు అడిగారు, రేవంత్ రెడ్డి గారు ఏడు మండలాలు అడిగారు. ఈ నిన్న జరిగిన మిషన్లో మొత్తం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారే వినిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం డిమాండ్ చేశారు, ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కట్టుబడి ఉన్నారన్న ఒక న్యూస్ బయటికి రాలా. అంటే అర్థం హీ అంటే కాంప్రమైజింగ్ బయటికి రాకపోగా ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళిపోయి నేను రెండు రాష్ట్రాలకి పనిచేయబోతున్నాను, రెండు రాష్ట్ర తెలుగు నేను ఒక రాష్ట్రం కోసం కాదు తెలుగు జాతి కోసం పనిచేయటానికే ఉన్నా, నేను తెలుగు జాతి ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడారంటే రెండు రాష్ట్రాలు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం కోసం రెండు కళ్ళు ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు అని ఒకటైతే అర్థమైంది. దాంట్లో తప్పు లేదని ముందు చెప్తున్నాను, తప్పులేదు రెండు రాష్ట్రాల్లో పోటీ చేయడం తప్పులేదు, రెండు రాష్ట్రాల్లో ఉండటం క్రైమ్ అయితే కాదు. బట్ ఇక్కడ ఇష్యూ కేవలం తెలంగాణలో ఇప్పుడు మళ్ళా క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూస్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది, 100% కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలు గొడవ పడకూడదు, రెండు రాష్ట్రాలు సోదరభావంతో ఉండాలి, రెండు రాష్ట్రాల్లో ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ పోవాలి, 100% కోఆపరేట్ చేసుకుంటూ పోవాలి, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు బ్రదర్లుగా ఉండాలి, అక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు, అంతవరకు ఓకే, అంతవరకు నో అబ్జెక్షన్ ఇన్ దాట్. వీ హ్యావ్ టు బీ కోఆపరేటివ్ విత్ వన్ అనదర్. బట్ ఎవరి ఆస్తులు వాళ్ళే కదా, ఎవరి షేర్ వాళ్ళదే కదా, ఈ రెండు రాష్ట్రాలు కదా ఇవి. ఇప్పుడు మనకి మన పక్కన ఉన్న తమిళనాడుకి గొడవలు ఏమి లేవు, మనకి తమిళనాడుకి గొడవ ఏమి లేనప్పుడు ఫైన్, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ తమిళనాడు. బట్ దట్ డజంట్ మీన్ దట్ మన ఆస్తులు తీసుకెళ్ళి తెలంగాణకి ఇస్తామా, మన తమిళనాడుకి ఇస్తామా, మనకు రావాల్సినటువంటి వాటాన్ని కర్ణాటకకి ఇస్తామా, కర్ణాటక మనకు కూడా వుషుడ్ హ్యావ్ ఎ కోఆపరేటివ్ మోడ్. మనకు సంబంధించిన పక్క రాష్ట్రాలకి ఇవ్వం కదా, దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ ఎనిమిటీ విత్ దెమ్, దట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ బ్రదర్లీ కోఆపరేషన్. వీ హ్యావ్ కోఆపరేషన్ బట్ ఎవరి రైట్ వాళ్ళదే కదా, రాష్ట్రం విడిపోయి చేయలేనప్పుడు. ఇప్పుడు మరి రెండు రాష్ట్రాలు కావాలి, రెండు రాష్ట్రాలు సమృద్ధంగా కావాలన్నప్పుడు మరి రెండు రాష్ట్రాలు కలపాల్సింది మరి ఎందుకు తెలిసారు ఈ ఇది ఇప్పుడు ఇదంతా చెప్పేది ఎందుకు? ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటే, రెండు రాష్ట్రాలు అన్నదమ్ములు, రెండు రాష్ట్రాలు సౌహృదంతో కలపాలి, ఎంత సోదరభావం కలిగిన వాళ్ళు అసలు అవడం ఎందుకు మార్చి ఎందుకు చీల్చారు రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు ఎంత ఎలిగేషన్ చేశారు, ఎంత దూషించారు, ఎంత గొడవ చేశారు, ఆంధ్రుల్ని రాక్షసులు అన్నారు, ఆంధ్ర వాళ్ళు మోసగాళ్ళు అన్నారు, దోచుకుంటారన్నారు, అసలు ఎన్ని ఏదేమైనా. ఇప్పుడు మీరు మాకు మళ్ళా మీరు రెండు కళ్ళ సిద్ధాంతం కావాలంటే ఓ పని చేయండి, మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుపుతామని ఒక మాట చెప్పండి, అప్పుడు కోఆపరేట్ చేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రెండు రాష్ట్రాన్ని మళ్ళీ ఒకటో చేస్తారా? చెయ్యరుగా. ఆ మాట అంటే మరి అప్పుడు బ్రదర్లీ ఫ్రెండ్షిప్ ఉండదు, బ్రదర్లీ కోఆపరేషన్ ఉండదు, సౌహృద భావం ఉండదు, శాంతి చర్చలు ఉండవు, మళ్ళీ రెండు చేయమంటే మాత్రం శాంతి చర్చలు ఉండవు. మనకు రావాల్సిన ఆస్తుల్ని మనకు కావాల్సినటువంటి టెరిటరీని తెలంగాణలో కలుపుతామంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సౌహృద భావము శాంతి చర్చలతో వెళ్తాము అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసి బీజేపీని బలోపేతం చేయాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చీల్చి రాష్ట్రం లేకుండా ఇచ్చి అప్పులు పాలు చేసి మళ్ళా బొక్కబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయేమోనని ఒక అనుమానం. అది జరగకుండా ఉండాలని నేను కోరుకున్నా. చంద్రబాబు నాయుడు గారు దయచేసి అది చేయకండి, మన రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ఒక పార్టీకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టేటువంటి పనులు దయచేసి చేయొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.